హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఇగ్నోర్ స్టాక్. ఇవాటి సెషన్లో ఎల్జీ 32 లీటర్స్ మైక్రోవేవ్ కన్వెక్షన్ ఓవెన్ డెమో చూద్దామండి. డెమో అట్లానే ఇది తీసుకున్నప్పుడు మనకి ఎట్లాంటి యూటెన్సిల్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు, వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, అట్లానే అసలు దీంట్లో మనం ఎట్లాంటి రెసిపీస్ అనేవి కుక్ చేసుకోవచ్చు, రెసిపీస్ కుక్ చేసుకుంటున్నప్పుడు ఏ రెసిపీస్కి ఎలాంటి మోడ్స్ అనేవి మనం యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దామండి. అట్లానే ఫర్దర్గా నేను కొన్ని కొన్ని రెసిపీస్ అనేవి ఓవెన్లో కూడా నేను ట్రై చేసి మీకు యూట్యూబ్ ఛానల్ అయితే కనుక పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఫస్ట్ ఒకసారి ఈ లుక్ అనేది చూడండి. ఎక్స్టర్నల్ లుక్ అనేది మనకి ఎట్లాంటి హ్యాండిల్ లేకుండా కంప్లీట్గా కూడా ఇట్లా ఒక ప్యానల్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేశాడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట. సో మనం డోర్ ఓపెన్ చేయడానికి వచ్చేసి హ్యాండిల్ ఇవ్వలేదు కదా, పైన ఒక చిన్న గ్రూ అనేది ఇచ్చేయండి. మనం ఇట్లా మన ఫింగర్స్ ప్లేస్ చేసి డోర్ని ఓపెన్ చేయొచ్చు. సాఫ్ట్ క్లోజింగ్ అనేది ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకునేటప్పుడు. ఓకేనా, అట్లానే ఇక్కడ మనకి ఎల్ఈడి ప్యానెల్ అనేది ఇచ్చాడండి. డిస్ప్లేకి చూస్తున్నారు కదా, ఇక్కడ ఎల్ఈడి ప్యానెల్ అనమాట. అట్లానే ఇదంతా కూడా టచ్ ప్యానెల్ అండి, మనకి నార్మల్ ప్రెసింగ్ బటన్స్ ఏవి లేవు, టచ్ ప్యానెల్. అట్లానే ఒక రొటేటింగ్ నాబ్ అనేది ఇచ్చాడండి. అట్లానే వాటి కింద స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్ అనేవి ఇచ్చారు, ఐ మీన్ బటన్స్ కాదు, ఇది కూడా టచ్ అనమాట. ఇది మనకి 3 వేస్లోనూ ఉపయోగపడుతుందండి. మైక్రోవేవ్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ అంటే మీకు తెలుసు కదా, మనం రీహీట్ చేసుకోవడానికి అనమాట. కుక్ చేసుకున్న ఫుడ్ని మనం మళ్ళీ హీట్ చేసుకోవడానికి, వాటర్ని వేడి చేసుకోవడానికి, లేదంటే చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకోవడానికి, అట్లానే పాలు, టీ, కాఫీ ఏదైనా సరే, మనం రైస్ కర్రీస్ ఏవైనా సరే రీహీట్ చేసుకోవడానికి మనకి మైక్రోవేవ్ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అట్లానే గ్రిల్లింగ్ అండి, మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అట్లానే చికెన్ టిక్కాస్, కబాబ్స్, ఇట్లా నాన్ వెజ్ ఆర్ వెజిటేబుల్స్ ఏదైనా సరే మనకి బాగా ఫ్రై ఐటమ్స్, అట్లానే తందూరి ఐటమ్స్ ఇవన్నిటికి కూడా మనకి గ్రిల్లింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అట్లానే నెక్స్ట్ వచ్చేసి కన్వెక్షన్ అనమాట. కన్వెక్షన్ లో మనకి బేకింగ్ అనమాట, కేక్ బేకింగ్ కి, బిస్కెట్స్, కేక్స్, అట్లానే పిజ్జాస్ వీటన్నిటికి కూడా మనకి కన్వెక్షన్ మోడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ 6 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు, నేను 1 బై 1 మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మనం ప్రెస్ చేద్దాము. ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఈ సింబల్ వచ్చేసి మైక్రోవేవ్ సింబల్ అండి, అది ఆ సింబల్ మీకు మైక్రోవేవ్ కి యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే నెక్స్ట్ ఈ సింబల్ వచ్చేసి గ్రిల్లింగ్ అనమాట, అండ్ నెక్స్ట్ ఈ సింబల్ వచ్చేసి కన్వెక్షన్ కండి. ఈ 3 మోడ్స్ ఉంటాయి ఇట్లాగా. అట్లానే నెక్స్ట్ వచ్చేసి మనకి కాంబినేషన్ అనమాట, ఇది గ్రిల్ కాంబినేషన్ మోడ్ చూస్తున్నారు కదా, గ్రిల్లింగ్ అట్లానే మైక్రోవేవ్ కలిపి కాంబినేషన్ అండి. అట్లానే ఇది కన్వెక్షన్ అండ్ కాంబినేషన్ అండి, కన్వెక్షన్ కాంబినేషన్ మోడ్ అనమాట. మైక్రోవేవ్ అట్లానే కన్వెక్షన్ కలిపి కాంబినేషన్, ఇది ఒక కాంబినేషన్ అనమాట. 2 కాంబినేషన్ మోడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూద్దామండి ఒక్కొక్క ఆప్షన్. ఇది మనకి మైక్రోవేవ్ అండి. ఈ మైక్రోవేవ్లో ఈ పవర్ అనేది మనకి ఇట్లా చూపించడం జరుగుతుంది, 900 వాటేజ్ ఉంది. సో ఇట్లాగా 180 వాట్, 360 వాట్, అట్లానే 540, 720, 900 వాటేజ్ వరకు మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది మైక్రోవేవ్ మోడ్లో అనమాట. నెక్స్ట్ అట్లానే గ్రిల్ మోడ్లోకి వెళ్దామండి. నెక్స్ట్ గ్రిల్ మోడ్ అండి. గ్రిల్ మోడ్ వచ్చేసి మీరు ఈ మోడ్ని యూజ్ చేయవలసింది. బాగా మనకి బ్రౌన్ అండ్ రోస్టీగా రావాలంటే మనకి అవుట్పుట్ అనేది మన పన్నీర్ టిక్కా, కబాబ్స్ ఇవి ఉంటాయి కదండి, చికెన్ కబాబ్స్, అట్లానే ఈ ఐటమ్స్ అన్నీ కూడా రోటిసరీ యూజ్ చేస్తాం కదా మనం, చికెన్ తందూరీస్, అట్లానే వీటన్నిటికి కూడా మనం గ్రిల్లింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. బేసికలీ ఫ్రైస్కి యూజ్ చేస్తాము ఈ గ్రిల్లింగ్ మోడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కన్వెక్షన్ అండి. ఇది వచ్చేసి మనం కేక్ బేకింగ్కి యూజ్ చేయడం జరుగుతుంది. మీకు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అట్లానే ఇట్లా 230 వరకు వాడు ప్రొవైడ్ చేస్తాడండి. 40 నుండి 230 వరకు ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఒక 3 మినిట్స్ అట్లాగా మనం ప్రీహీట్ చేసుకుని అవన్నీ మనం తర్వాత ఈ కన్వెక్షన్కి మనం 30 మినిట్స్ 40 మినిట్స్ అట్లా మనం కేక్ బేకింగ్కి కానీ బిస్కెట్స్ బేకింగ్కి కానీ మనం అలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో అట్లానే అనమాట. యూజువల్గా అయితే మనం 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే ఎక్కువగా మనం బేకింగ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ మోడ్ అండి. ఈ కాంబినేషన్ మోడ్లో కూడా మనకి సబ్ లెవెల్స్ అని 3 ఉంటాయన్నమాట. కాంబినేషన్ మోడ్ అంటే ఏంటంటే మనకి మైక్రోవేవ్ ఎనర్జీ కూడా తీసుకుంటుంది, ప్లస్ గ్రిల్లింగ్ కూడా జరుగుతుందండి. గ్రిల్లింగ్ కాంబినేషన్ అనమాట ఇది. ఫస్ట్ వచ్చేసి ఇందులో 1, 2, 3 అని మీకు సబ్ లెవెల్స్ అనేవి ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇది 1 అంటే ఇక్కడ పవర్ లెవెల్ అనేది మీకు 180 వాట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడైతే 270 వాట్, ఇక్కడైతే 370 వాట్ ఉంటుంది. మీరు ఇక్కడ పవర్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనమాట.
కన్వెక్షన్ కాంబినేషన్ అండి. కన్వెక్షన్ కాంబినేషన్ లో కూడా సేమ్ అట్లానే మీకు త్రీ మెనూస్ ఉంటాయి అన్నమాట, త్రీ సబ్ మెనూస్ ఉంటాయి, 1, 2, 3 అని చెప్పి. మీరు పవర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ నాబ్ ని రొటేట్ చేయడం ద్వారా మీకు ఇక్కడ సబ్ మెనూస్ అనేవి కూడా డిస్ప్లే అవుతాయండి. మీరు స్టార్ట్ చేసుకుని టైం అనేది సెట్ చేసుకుని, టైం అండ్ వెయిట్ అనేది కూడా సెట్ చేసుకుని మీరు స్టార్ట్ చేసుకోవడమే. దాట్స్ ఆల్ అండి. ఇక్కడ మీకు చూపించవలసింది ఇంకోటి ఏంటి అంటే, ఎల్జీ వాళ్ళు మనకి రెసిపీ మాన్యువల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఇవన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ అనమాట. ఈ మొత్తం రెసిపీస్ అన్నిటికీ కూడా ఇట్లా లిస్ట్ అనేది ఇచ్చేస్తారు వాళ్ళు. చాలా రెసిపీస్ అనేవి ఉన్నాయండి, నంబర్ ఆఫ్ రెసిపీస్ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, చార్కోల్ ఇండియన్ క్వేజిన్ అని ఉంది. సో ఆ ఆప్షన్ అనమాట, ఆ ఆప్షనే మనకి ఇక్కడ ఇచ్చారు. చూస్తున్నారు కదా, వీటిలో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. వీటన్నిటికి కూడా ప్రతి ఐటెంకి కూడా ఇక్కడ మనకి నంబర్ అనేది ఇచ్చారండి వాళ్ళు. 1, 1, 1, 2 ఇట్లా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చికెన్ లాలీపాప్స్ చేద్దాం అనుకున్నారనుకోండి, చికెన్ లాలీపాప్స్కి నంబర్ ఎంత ఇచ్చారండి, 128 ఇచ్చారు. సో ఇక్కడ మనం అది ఏంటండి, దేంట్లో ఉంది, చార్కోల్ ఇండియన్ క్వేజిన్లో ఉంది కదా. సో ఇక్కడ మీరు చార్కోల్ ఇండియన్ క్వేజిన్, 1 సెకండ్ అండి, చార్కోల్ ఇండియన్ క్వైజిన్ మీరు ఇట్లా క్లిక్ చేసి 128 అండి దాని నంబర్. సో ఇట్లా మీరు నాబ్ని ఇలా రొటేట్ చేసుకుని 128 వచ్చేంత వరకు మీరు ఇట్లా రొటేట్ చేయాలండి, ఈ రొటేటింగ్ నాబ్ యూజ్ చేసి. సో ఇక్కడ మీరు 128 అనేది రాగానే మీరు సెలెక్ట్ చేసి, మనం ఎంతైతే క్వాంటిటీ మనం చికెన్ పెట్టుకుంటాం కదండి, అందులో చికెన్ కబాబ్స్ చికెన్ లాలీపాప్స్ కదా మనం అనుకున్నాము, అది ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో అప్రాక్సిమేట్గా ఆ క్వాంటిటీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇట్లా నాబ్ని యూజ్ చేసి ఆ క్వాంటిటీ యూజ్ క్వాంటిటీ కూడా ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేయగానే అది వెంటనే స్టార్ట్ అవుతుందండి. టైం అనేది ఆటోమేటిక్గా అదే డిస్ప్లే చేస్తుంది మీకు. సో అది ఇదవుతుందనమాట, దాని ప్రాసెస్ అది చేసుకుంటుంది, అట్లా మీకు కుక్ అవడం అనేది జరుగుతుందండి. ఇవన్నీ కూడా మీకు, ఇదంతా కూడా మీకు చార్కోల్ ఇండియన్ క్వైజన్ రెసిపీస్ అండి ఇక్కడ వరకు. అట్లానే హెల్దీ హార్ట్ రెసిపీస్ అండి, ఇవన్నీ కూడా ఇక్కడ వరకు హెల్దీ హార్ట్ రెసిపీస్. హెల్దీ హార్ట్ రెసిపీస్కి మీకు మళ్ళీ ఇక్కడ కోడ్ నంబర్స్ అనేవి ఇచ్చారు చూడండి, సేమ్ అదే ప్రాసెస్ అండి. మీరు హెల్దీ హార్ట్ నాబ్ మీద బటన్ మీద ఇట్లా ప్రెస్ చేసి, ఇక్కడైతే సబ్ మెనూస్ ఏమి లేవండి, మొత్తం 30 రెసిపీస్ ఇచ్చారు. హెల్దీ హార్ట్ రెసిపీస్ వచ్చేసి చూస్తున్నారు కదా, 30 రెసిపీస్ ఇచ్చారు. సో ఇట్లా మీరు నాబ్ని రొటేట్ చేసుకుంటూ మీరు ఏ రెసిపీ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి అన్నీ కూడా మీరు కలిపి రెడీగా పెట్టుకుని ఇట్లా మీరు లోపల ప్లేస్ చేసేసి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అట్లానే ఇండియన్ రోటీ బాస్కెట్ అని చెప్పి ఇవి కూడా రెసిపీస్ అనేవి మీకు ప్రొవైడ్ చేశారు. అట్లానే చాలామంది ఏంటంటే ఫ్రై ఐటమ్స్ అవి ఇష్టపడతారు కానీ వెయిట్ గెయిన్ అవుతారని చెప్పి ఆయిల్ అట్లానే ఎక్కువగా ఉంటుందని చాలామంది, ఈ ఫ్రైస్ జోల్కి అయితే వెళ్ళకుండా నోరు కట్టుకోవాల్సి వస్తుందండి. సో అట్లాంటి వాళ్ళ కోసం డైట్ ఫ్రైస్ అట్లానే స్టీమ్ చెఫ్ అని వెరైటీస్ కూడా ఇచ్చారండి. చాలా తక్కువ ఆయిల్తో మీరు చాలా హెల్దీగా రెసిపీస్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేయొచ్చు. సో ఆ రెసిపీస్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారండి. అట్లానే చూడండి, కిడ్స్ డైరీ అండ్ డిలైట్ అని చెప్పి ఇచ్చారు. మీరు రకరకాల చాట్స్ అట్లానే పిజ్జాస్ ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, చాక్లెట్ బాల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదండి. మీకు రెసిపీస్ మొత్తం అన్నీ కూడా చాలానే ఇచ్చారండి. డైరీ డిలైట్ అనమాట, పాలు ఎలా కాచుకోవాలి ఇవి కూడా ఇచ్చారండి, ఎలా పాశ్చరైజ్ చేసుకోవాలి మిల్క్ అట్లానే డైరీ డిలైట్ ఇచ్చాడు. టీ కాఫీ అన్నిటి ప్రిపరేషన్ అన్ని కంప్లీట్గా కూడా మీకు ఇచ్చారండి. ఇదిగోండి, ఇట్లా మీకు ప్రాసెస్ కూడా ఇచ్చేస్తారనమాట. సో మీరు ఇది తీసుకున్నట్లయితే మాన్యువల్లో మీకు రకరకాల రెసిపీస్ కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు అన్ని రకాలు కూడా ట్రై చేసి టేస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆ ఆప్షన్సేనండి. మీరు ఏదైతే ఒకవేళ ఈ మాన్యువల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన రెసిపీ అయినా ట్రై చేసేటట్టయితే మీరు దాన్ని ప్రెస్ చేసుకుని ఏ కేటగిరీలో అది పడుతుందో చూసుకుని మీరు ఆ కేటగిరీలోకి వెళ్ళి దాని సబ్ మెనూస్ కూడా క్లిక్ చేసుకుని దాని వెయిట్ సెలెక్ట్ చేసుకుని మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఒకసారి అవన్నీ ఓపెన్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదా, అవెన్ లోపల అయితే ఇలా ఉంది. నేను మీకు చూపించడానికి లోపల లైట్స్ అనేవి చూస్తున్నారు కదా, ఇట్లాగా లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. లోపల లుక్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ నేను కుక్ చేశానండి, సో అందుకని మీకు ఇక్కడ ఏమన్నా కొంచెం ఇదిగా కనిపించి ఉండొచ్చు. స్టీమ్ క్లీన్ చేయలేదు నేను, చేయాలి. లోపల మనకి నేను లైట్ ఆఫ్ చేసి నేను మీకు పిక్చరైజ్ చేస్తున్నానండి, మీకు క్లియర్గా కనిపిస్తుందని చెప్పి. సో లైట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు మన ఫుడ్ని మనం ఎంతవరకు కుక్ అయింది అనేది చూసుకోవడానికి కూడా.
వాళ్ళు ఒక బోరోసిల్ గ్లాస్ ప్లేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. మనం ఏది కుక్ చేసుకున్నా సరే గ్లాస్ ప్లేట్ పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలి. అక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, 3 వీల్స్తో మనకి ఒక స్టాండ్ లాంటిది ఇచ్చారనమాట. సో ఇది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, వీల్స్ ఉండడం మూలన ఇది రొటేట్ అవుతూ ఉంటుందండి. దీనిపైన మనం గ్లాస్ ప్లేట్ పెడతాం కాబట్టి ప్లేట్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు నాబ్స్ చూసారు కదా, ఇక్కడ 3 గ్రూవ్స్ లాగా ఇట్లా ఇచ్చారు, అట్లానే మన ప్లేట్కి కూడా అట్లానే ఇచ్చారండి సేమ్ అదే మోడల్లో. సో ఈ 3 వెళ్ళి ఈ గ్లాస్ ప్లేట్కున్న ఆ 3 గ్రూవ్స్ వెళ్ళి ఈ గ్రూవ్స్లోకి సెట్ అయినప్పుడు ప్లేట్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనమాట. చూడండి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇలా రొటేట్ అవుతూ కుక్ అవుతుందండి. మీరు ఏది కుక్ చేసినా సరే కంపల్సరీగా మీరు ఈ గ్లాస్ ప్లేట్ అనేది పెట్టవలసి ఉంటుందండి. ఇది పెట్టకుండా అసలు మీరు కుక్ చేయడం అనేది జరగదు. అలానే ఇటు సైడ్ మీకు రోటిసరీ బార్ పెట్టుకోవడానికి స్టాండ్ అండి, అది మీకు ఇట్లా 360 డిగ్రీస్లో రోటిసరీ బార్ అనేది రొటేట్ అవుతూ మీకు చికెన్ అట్లాంటి ఐటమ్స్ అనేవి మీకు బాగా గ్రిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పైన అనేది మీకు చార్కోల్ లైటింగ్, మీకు ఆ టేస్ట్ అనేది మీకు రెస్టారెంట్స్లో టేస్ట్ చేసినట్టుగా రావడానికి ఆ చార్కోల్ లైటింగ్ అనేది దీనికి ఈ ఓవెన్కి మీకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి, స్పెషల్ ఫీచర్ అనమాట. ఆ టేస్ట్ అనేది చార్కోల్ లైటింగ్ హీట్ వల్ల మీకు ఆ పర్టికులర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ లేకుండా వేరే ఓవెన్లో మీకు టేస్ట్ అనేది వేరేగా ఉంటుందండి మీరు గ్రిల్ చేసుకున్నప్పుడు చికెన్ని. అట్లానే ఈ ఆప్షన్ ఉన్న ఈ ఓవెన్లో కుక్ చేసుకున్నప్పుడు మీకు టేస్ట్ అనేది కూడా వేరేలాగా ఉంటుంది. వాళ్ళు పర్టికులర్గా చెప్పారు, సో అందుకనే ఈ ఓవెన్ని నేను ప్రిఫర్ చేయడం జరిగిందండి. సో ఈ రోటిసరీ బార్ అనేది ఎట్లా పెట్టాలో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఒక వైపు వచ్చేసి ఇట్లా ఫ్లాట్ అండ్ ఎడ్జ్ ఇచ్చాడు, ఇంకో సైడ్ వచ్చేసి ఇట్లా పాయింటెడ్ ఎడ్జ్ ఇచ్చాడు. ఈ ఫ్లాట్ అండ్ ఎడ్జ్ వచ్చేసి ఈ పింక్ దాంట్లో ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చూస్తున్నారు కదా ఇట్లా ఇన్సర్ట్ చేయాలి, అండ్ దెన్ దీన్ని ఇందులో ఇట్లాగా సెట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇదైతే ఇట్లా లేస్తుంది, ఇదేమో ఇట్లాగా ఇన్సర్ట్ అయిపోయి ఉంటుందండి. మీరు ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బార్ అనేది ఇలాగా రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు రొటేట్ అవ్వదు, ఆన్ చేసుకున్నప్పుడు మీరు చికెన్ని మీరు టై చేసి పెడతారు కదండి తందూరీస్, అవి అట్లా ఈ రోటిసరీ స్టాండ్ అనేది ఇట్లా రొటేట్ అవుతూ మీకు చికెన్ అనేది గ్రిల్ అవ్వడం కుక్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి, రోటిసరీ బార్ని రిమూవ్ చేసుకోవడానికి మనకి మన కుక్ అయిపోయిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది కదండి, వీళ్ళు ఒక మనం కుకింగ్కి ఎట్లా అయితే పట్కర లాంటిది వాడతామో అట్లానే దీనికి ఇట్లాంటి ఒక హ్యాండిల్ ఒకటి ఇచ్చారు. సో దీంతో మనం ఇట్లాగా లిఫ్ట్ చేసి ఇలా బయటికి తీయచ్చు. ఓకేనా, అలానే గ్రిల్ స్టాండ్స్ అనేవి ఇచ్చారు, 2 ర్యాక్స్ అనేవి ఇచ్చారండి. ఇది లో ర్యాక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు, ఇది హై ర్యాక్, అంటే 2 అట్ ఏ టైం పెట్టమని కాదు, నేను మీకు ఒకటి లో ర్యాక్ ఒకటి చిన్నది ఒకటి అట్లానే హైట్గా హై ర్యాక్ అంటారండి దీన్ని. ఈ సపరేట్గా ఇట్లా 2 ఇచ్చారని చూపించడానికి పెట్టాను. లో ర్యాక్ మీద వచ్చేసి మీరు చికెన్ని కొంచెం మాయిస్ట్గా కావాలి, అంత డీప్ ఫ్రై అవసరం లేదు అనుకున్నట్లయితే కనుక మీరు ఇలా లో ర్యాక్ మీద పెట్టుకుంటే అలా అవుతుందండి. లేదు బాగా క్రిస్పీగా చాలా డ్రైగా రావాలి అనుకుంటే కనుక మీరు ఈ హై ర్యాక్ మీద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు ఈ రెండింటికి వేరియేషన్ అయితే అదండి. అట్లానే తవా ఒకటి ఇచ్చారండి, ఇది మీరు పిజ్జాస్ అవి బేక్ చేసుకోవడానికి అట్లానే బిస్కెట్స్ అవి బేక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అది కాక మీరు తవా మీద తవాలో వాటర్ అనేది పోసుకుని మీకు ఎగ్స్ కానీ పొటాటోస్ కానీ ఇవి బాయిల్ చేసుకోవడానికి ఒక స్టాండ్ అనేది ఇచ్చారు. ఓకేనా, సో మీరు అవి బాయిల్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే తవాలో కొంచెం వాటర్ పోసుకుని పైన మీరు ఇట్లా ఎగ్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు గ్రూస్ ఇచ్చారు చూసారు కదా, వీటిలో మీరు ఎగ్స్ కానీ పొటాటోస్ కానీ పెట్టుకుని బాయిల్ చేసుకోవడమేనండి. పైన మీకు ఇట్లాగా మూత కూడా ఇట్లా ప్రొవైడ్ చేస్తారు రే. అండ్ దెన్ ఇంకా ఇవి ఇచ్చారండి, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇచ్చారనమాట, ఇవి మైక్రోవేవ్ సేఫ్ అన్నారు. ఈ కంటైనర్స్ ఇచ్చారండి, ఇదైతే మనం రైస్ ఏదైనా రీహీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలానే 2 కర్రీ బౌల్స్ కూడా ఇచ్చారండి, అలానే కర్రీస్కి స్పూన్స్ ఇచ్చారు, అలానే రైస్కి కూడా ఒక స్పాచ్యులా అనేది ఇచ్చారండి. కూడా చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి, వాటర్ని బాయిల్ చేసుకోవడానికి అట్లా కూడా మీకు ఉపయోగపడుతుందండి. మీరు మైక్రోవేవ్లో పెట్టి 30 సెకండ్స్ మీరు స్టార్ట్ చేశారంటే 30 సెకండ్స్లోనే మీకు వాటర్ అనేది గోరువెచ్చగా అయితే అవుతాయండి, మనం తాగేంత వేడైతే అవుతాయి.
సో వాటికైనా సరే మీరు ఈ బౌల్ని యూజ్ చేయొచ్చు అన్నారు. 10 మినిట్స్ వరకు కూడా ఈ ప్లాస్టిక్ అనేది విత్స్టాండ్ అవుతుందంటండి హీట్. బట్ ఈవెన్ దో వాళ్ళు అలా చెప్పినా సరే నేనైతే మాత్రం దీన్ని సజెస్ట్ చేయనండి మీరు యూజ్ చేయడానికి. యాజ్ పాసిబుల్ యాజ్ యూ క్యాన్ మీరు బోరోసిల్ అనే మెటీరియల్ ఉంటుంది కదండి అదే గ్లాస్, మీరు ఆ గ్లాస్ని మీరు యూజ్ చేసి కుక్ చేసుకోవడం అనేది అయితే ఐ సజెస్ట్ దట్ అండి. నేను అదొక్కటి మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఈ ప్లాస్టిక్ వాళ్ళు ఎంత సేఫ్ అని చెప్పినా సరే మీరు ఇవి యూజ్ చేయకుండా ఉండడం అనేది చాలా చాలా బెటర్ అండి. వేరే ఇంకేదైనా మీరు ఫ్రిజ్ కంటైనర్స్గా కానీ వీటిలో అయినా యూజ్ చేసుకోవడం అనేది మీరు అలా యూజ్ చేసుకోవడం మాత్రమే చాలా మంచిదండి. ఇది కూడా బోరోసిల్లే అనుకుంటా. సో మీరు పాలు కాచుకోవడానికి ఆర్ ఎల్స్ మీరు పాలు టీ కాఫీ అవి వేడి చేసుకోవడానికి కూడా సెపరేట్ మగ్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. ఐ మీన్ వీళ్ళు ఇవ్వరు, మనం సెపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. మగ్ మ్యాగీ ఇవన్నీ ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు. మన ఇంట్లో ఉన్న మగ్స్ అట్లాంటివి అయితే కాఫీ మగ్స్ అవైతే మనం ప్లేస్ చేయకూడదండి. అట్లానే ఇంకొక వార్నింగ్ ఏంటంటే ఎట్లాంటి బొద్దింకలు కూడా లేకుండా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఒక్క బొద్దింక వెళ్ళినా సరే కింద నుండి కానీ ఎట్లా అయినా సరే లోపల మ్యాగ్నెటాన్ అనే ఒక మెయిన్ పార్ట్ ఉంటుందండి, ఆ పార్ట్ అనేది పోతుందన్నమాట. సో మెయిన్ పార్ట్ అదే కదా మనకి ఈజీగా ఎక్కువ అమౌంటే అవుతుంది, మేబీ ఒక 3000 మేబీ అవ్వచ్చండి. అలా మీరు చేయకుండా ఎప్పటికప్పుడు మీరు కాక్రోచెస్ అవి రాకుండా స్ప్రేస్ అవి చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాక కంపల్సరీగా మీరు స్టీల్వి అలాంటివి పెట్టకూడదండి. స్టీల్వి మన ఇంట్లో ఉండే కాఫీ మగ్స్ లాంటివి అయితే మీరు పెట్టి కుక్ చేయకూడదు. అలా చేసినట్లయితే అవి మీకు ఆ మైక్రోవేవ్ ఏదైతే అది ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఎనర్జీ అది దానికి రివర్స్ వెళ్ళి మ్యాగ్నెటాన్ అనేది దెబ్బతింటుంది, అది పోతుందన్నమాట. అది పోయిందంటే మీకు ఓవెన్లో హీటింగ్ అనేది రాదు. సో మీరు కంపల్సరీ మళ్ళీ ఇంకో పార్ట్ వేయించుకోవాల్సి ఉంటుంది, అది మళ్ళీ ఇంకోటి కొత్తది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పార్ట్ వరకు. సో అంతవరకు ఎందుకండి, సో వాళ్ళు ప్రొవైడ్ చేసినవి ఈ గ్రిల్ స్టాండ్స్ అవి వాళ్ళు ప్రొవైడ్ చేసినవి మాత్రమే వాడుతూ అట్లానే మీరు రీహీట్ చేసుకోవడానికి ఇట్లాంటి వాళ్ళు ప్రొవైడ్ చేసినవి కూడా కాకుండా గ్లాస్వి మీరు ప్రిఫర్ చేస్తే హెల్తీగా ఉంటారు, అలానే చాలా చాలా హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. నేను వీలైనంత వరకు కొన్ని రెసిపీస్ నేను ఓవెన్లో కూడా చేసి నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.